ఆర్ యు ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్? యేసు ప్రభు వారి స్నేహితుడివేనా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని స్నేహితుడిగా పిలవాలని, స్నేహితురాలుగా పిలవాలని ఆయన బైబిల్లో చెప్తున్నారు. అబ్రాముని ఆయన స్నేహితుడిగా పిలిచాడు. మీకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారేమో కదా. ఫ్రెండ్ ఎవరండి? ఎవరో లేరు. యేసు ప్రభు వారు తప్పించి ఇంకెవరో లేరు. అబ్రాముని దేవుడు నా స్నేహితుడు అని పిలవటానికి గల కారణం ఏంటంటే, అబ్రాము దేవుని మాట ఆలకించి, దేవుడు ఆయనతో సంప్రదించేవాడు, అబ్రాము దేవునితో సంప్రదించేవాడు, ప్రార్థన చేసేవాడు. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ద్రాక్ష తీగల గురించి, మనము ఆయనకి తీగలమని ఆయన ద్రాక్షవల్లి అని ఆ అంశాన్ని ఆయన మాట్లాడుతూ, స్నేహితుల గురించి 15వ అధ్యాయం యోహాను సువార్తలో కొంచెం క్రిందకు వస్తే 14 వచనంలో ఆయన ఒక లోతైనటువంటి మాట చెప్పారు. ఏమన్నారంటే, నేను మీకు ఆజ్ఞాపించినది వాటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. నేను ఆజ్ఞాపించినవి మీరు చేసిన యెడల అప్పుడు మీరు నా స్నేహితులై యుందురు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ ఉదయం నీ పనులు పాటలన్నీ, నీ పోరాటాలన్నీ మొదలు పెట్టక ముందు ఒక్క నిమిషం యేసు ప్రభు వారికి స్నేహితుడు, యేసు ప్రభు వారికి నువ్వు స్నేహితురాలివి, ఎంత మాట అండి. యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? అక్కడెక్కడో ఉండి ఎక్కిరించావా? అక్కడెక్కడో ఉండి చేతకాని చావు అని అన్నావా? అక్కడెక్కడో ఉండి నలుగురితో, అక్కడ గుంపులతో కలిసి ఏంటో మంచివాడిలాగే ఉన్నాడు అన్నటువంటి మాటల ఆయన స్థాపించినటువంటి ఆయన రాజ్యం అని కానీ, క్రైస్తవత్వం గురించి చెప్తున్నాను, ఆయన లేఖనాలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన పాటలు, కొంతమంది అట నడిపించునావా నడి సాంద్రమున దేవా, ఆ పాట విని ఎక్కిరించుకునేవారట. దేవుని బిడ్డలారా, చర్చల్లో పాడే పాటలు కొన్ని కొంచెం సాగతీసి ఉంటాయని నేను ఒప్పుకుంటాను. సంగీతపరంగా చెవికంత వినసంపుగా ఉండకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ చర్చుల్లో యేసు ప్రభు వారిని గురించి పాడిన ప్రతి పాట కూడా చెవుకు కాదు, అవసరం, నీ ఆత్మకు అవసరం. అయితే ఆ దినాల్లో నువ్వు సిలువుని గురించి రకరకాలుగా ఆలోచించినటువంటి వ్యక్తివైన నీకు ఈరోజు ఒక చిన్న విషయం ఏంటి తెలుసా? ఆయన సిలువ మీద ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? ఆయన ఏం తప్పు చేశాడు? ఏ తప్పు చేయలేదు. నేనేమంటాను తెలుసా? ఏ తప్పు చేయనివాడు పరిశుద్ధుడు, కలంకము డాగు మచ్చ లేదు ఆయన తలంపుల్లో, మాటలో, ప్రవర్తనలో, ఆయన హృదయంలో, ఆయన జీవితంలో, మానవ జీవితంలో. కానీ ఆయన చనిపోవటానికి గల కారణం నా చేతులతో చేసినటువంటి పాపాలు, నా ప్రవర్తన, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా తలంపులు, ఇవన్నీ ఆయన శరీరం మీద మోపుకొని, ఆ పాపమో నేనో ఒకణ్ణి అని ఒకటైపోయినటువంటి నా పాపాన్ని ఆయన మీద వేసుకున్నప్పుడు నేను ఎక్కడున్నానంటే సిలువ మీద ఉన్నాను. అందుకే నా కొరకు చనిపోయాడు నా స్నేహితుడు. కనుక ఇప్పుడు నా కొరకు చనిపోయినటువంటి నా స్నేహితుడు చనిపోయినప్పుడు నా పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, కానీ నన్ను వదిలేశాడు, నన్ను విడిపించేశాడు. హీ హస్ సెట్ మీ ఫ్రీ. ఇప్పుడు నన్ను వదిలేసినటువంటి నా స్నేహితుడు సూచనలు, తాకిళ్ళు నాకేమీ లేవు.
నా దగ్గర ఉన్నవంతా ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞల్లో ఆయన ఏమన్నాడంటే, ఆయన ఆజ్ఞలను గైకునేవాడే ఆయన స్నేహితుడట. అంతేకాదు, ఆయన ఆజ్ఞలను గైకునేవాడే ఆయన్ని ప్రేమిస్తున్నాడు అని యోహాను సువార్త 14:21 చెప్పారు. ఇక్కడే యోహాను సువార్త 15:17 ఏమంటారంటే, ఆయన ఆజ్ఞ ఏదనగా ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి, లేకపోతే ప్రేమింపుడి, లేకపోతే ప్రేమింపుకొనుడి. ప్రేమించుకుంటున్నారు ఒకరిని ఒకరు. లవ్ ఈచ్ అదర్, దట్ ఈస్ మై కమాండ్మెంట్. ఇఫ్ యు డూ సో యు ఆర్ మై ఫ్రెండ్. ఎందుకంటే సిలువ మీద చనిపోయినప్పుడు ఒక స్నేహితుడిగా నేను చనిపోయే బదులు వాస్తవానికి నన్ను నా పాపాన్ని కూడా, ఒకటైపోయిన నన్ను నా పాపాన్ని కూడా ఆయన సిలువ మీద తీసుకెళ్ళిపోయి, మేకలు కొడుతున్నప్పుడు నువ్వు వద్దులేనన్నా, నేను చనిపోతాను నీ బదులని నన్ను విడుదల చేశాడు, నా పాపాన్ని మేకులతో కొట్టించేసుకున్నాడు. కనుక నా స్నేహితుడు నా కొరకు చనిపోయాడు, కనుక ఇప్పుడు ఆ స్నేహితుడి కొరకు నేను కూడా చనిపోవటానికైనా సిద్ధంగా ఉంటే, ఆయన ఏమంటున్నాడంటే, నా మాట గైకొనువాడే నా స్నేహితుడు అంటున్నాడు కదా. కనుక ఆ మాట కూడా ఏంటంటే, ఆయన ఆజ్ఞ మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడి, ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి. అందుకే ఏ ప్రేమ అంటే ఐ లవ్ యు అని ప్రేమ కాదు. ప్రేమ అనగా కొరింథీయులకు రాసిన 13:4-10 మీరు చదివి అయ్యి నువ్వు పాటిస్తున్నావా లేదా అని ఒకసారి పరీక్షించుకో. ఈరోజు వెళ్ళిపోకముందు పరీక్షించుకో. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ ఓర్చుకొనును, ప్రేమ విల్ నాట్ కీప్ అన్ అకౌంట్. వాడు అలా చేశాడు, వీడు ఎలాగన్నాడు, నేను మర్చిపోలేదు, నన్ను అలా గాయపరిచాడు, నన్ను అలా పేరు తీసేశాడు, ఎన్నో ఉన్నాయండి నా జీవితంలో జరిగినవి. అందుకే ఈ ఉదయం మీకు ఈ మాటలు చెప్తూ, నన్ను నేను నిజంగా నన్ను గాయపరిచిన వారిని అందరినీ నేను విడిపించానా లేదా, వారిని క్షమించానా లేదా అని పరిశీలించుకుంటూ మీతో పాటు నా గురించి కూడా నేను ప్రార్థన చేసుకుంటూ క్షమాపణ అడుగుతున్నాను యేసుప్రభువారిని. అయ్యా, యేసయ్యా, నిజంగా నీ శిష్యుడినైతే నేను అందరినీ క్షమించాలి కదా, అందుకే నన్ను గాయపరిచిన వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని, నన్ను నష్టపరిచినటువంటి వారిని నేను జ్ఞాపకం చేసుకుని, నన్ను మాట్లాడిన వారిని, నా ఇంటిలో దొంగతనాలు చేసిన వారిని, నా చర్చిలో దొంగతనంగా సామాన్లు తీసుకెళ్ళిపోయిన వారిని, వారు ఎవరైనా సరే నన్ను అవమానించిన వారిని, తృణీకరించిన వారిని, నష్టపరిచిన వారిని, విరోధంగా మాట్లాడిన వారిని, సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ సహాయం చేయకపోయిన వారిని క్షమిస్తున్నాను ప్రభా. నీ బిడ్డల పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు మా స్నేహితుడు అయినప్పుడు నేను నీ స్నేహితుడిగా ఎందుకు ఉండకూడదయ్యా, చాలాసార్లు నిన్ను బాధ పెట్టానేమో, నన్ను క్షమించండి. మమ్మల్ని క్షమించి నువ్వు మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.